హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మెసి స్టడీ సర్కిల్. నేను మీ మెసిని. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే 8th క్లాస్ బయాలజీ టోటల్ లెసన్ సంబంధించిన 300 బిట్స్ ప్రతి బిట్ పేజ్ నెంబర్స్తో సహాయత ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ వరకు చూసేయండి. మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉన్నా లేకపోయినా ఇవి ఒక్కటే ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే వీటికి మించి ఎగ్జామ్లో అడిగే ప్రసక్తే లేదు. అలాగే ఇప్పుడున్న జరుగుతున్న టెట్ ఎగ్జామ్లో కూడా 8th కంటెంట్ నుంచే ఎక్కువగా అడుగుతున్నారు. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూలమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంకా లైక్ చేయండి. లైక్ చేసేయండి ఫ్రెండ్స్. ఇందులో జీవం గల అతి చిన్న భాగం కణం. కణాలు వేరువేరు ఆకారాల్లో పరిమాణాల్లో ఉంటాయి. తొలిసారిగా కణాలను బెండులో పరిశీలించినది రాబర్ట్ హుక్. రాబర్ట్ హుక్ కణాన్ని కనుగొన్న సంవత్సరం 1665. రాబర్ట్ హుక్ తొలిసారిగా కణాలను దీనిలో పరిశీలించాడు బెండులో. బెండు ముక్కలో ఉండే ప్రతి గదిని కణం అని సంబోధించిన శాస్త్రవేత్త రాబర్ట్ హుక్. సాధారణ కంటితో చూడగలిగేంత పెద్ద పరిమాణంలో ఉండే ఏకకణానికి ఉదాహరణ కోడిగుడ్డు. 1 బిలియన్ అనగా 1000 మిలియన్లు, 1 ట్రిలియన్ అనగా 1000 బిలియన్లు. 1 కంటే ఎక్కువ కణాలతో నిర్మించబడే జీవులను ఏమంటారు? బహుకణ జీవులు. బిలియన్ల కణాలతో ఉన్న జీవి కూడా ఏకకణంగా జీవితాన్ని ప్రారంభిస్తుంది. ఆ కణమే ఫలదీకణం చెందిన అండం. 2 జీవుల దేహం ఒకే కణంతో ఏర్పడినవి. ఇలా 1 కణం కలిగిన జీవులను ఏమంటారు? ఏకకణ జీవులు. ఈ క్రింది వానిలో ఏకకణ జీవికి ఉదాహరణ అమీబా. అమీబాలో చలనానికి ఆహార సేకరణకు ఉపయోగపడే నిర్మాణాలు మిథ్యా పాదాలు. అమీబాకు 1 నిర్దిష్టమైన ఆకారం ఉండదు. అమీబా నిరంతర ఆకారాన్ని మార్చుకుంటుంది. మిథ్యా అనగా అర్థం మాయా. మిథ్యా పాదాలను ఏర్పరచడం ద్వారా ఆకారాన్ని మార్చుకునే జీవి అమీబా. తన ఆకారాన్ని మార్చుకోగలిగిన ఏకకణానికి మరొక ఉదాహరణ మానవుని తెల్ల రక్త కణాలు WBC, వైట్ బ్లడ్ సెల్. శరీరంలోని భిన్న అవయవాల పనుల నియంత్రణ మరియు సమన్వయానికి సహకరించేది నాడికణాలు. సమాచారాన్ని గ్రహించి ప్రసారం చేసేవి నాడికణాలు. కణాలకు ఆకారాన్ని దృఢత్వాన్ని ఇచ్చేది కణ కవచం. అతిపెద్ద కణం ఉండే జీవి ఆస్ట్రిచ్ లేదా ఉష్ట్రపక్షి. ఉష్ణపక్షి లేదా ఆస్ట్రిచ్ జీవిలో ఉండే అండం పరిమాణం 170 mm x 130 mm. అతి చిన్న కణం పరిమాణం 0.1 to 0.5 micrometer. జీర్ణ వ్యవస్థలోని భిన్న అవయవాలను నిర్వర్తించే విధులు ఆహారం జీర్ణం చేయడం, శోషణం, స్వాంగీకరణం. 1 నిర్దిష్టమైన విధిని నిర్వర్తించే ఒకే పోలికలు గల కణాల సముదాయాన్ని ఏమంటారు? కణజాలం. కణద్రవ్యం కేంద్రకం కణత్వచంచే ఆవరించబడి ఉంటే దాన్ని ఏమంటారు? ప్లాస్మా పొర. కేంద్రకానికి కణత్వచానికి మధ్య ఉన్న జిగురు వంటి పదార్థం కణద్రవ్యం. జంతు కణాలకు భిన్నంగా వృక్ష కణాలు తమ కణత్వచాన్ని ఆవరించి 1 అదనపు పొరను కలిగి ఉంటే దాన్ని ఏమంటారు? ఈ క్వశ్చన్ మరొకలా అడగవచ్చు. కణత్వచానికి అదనంగా మొక్కల కణానికి ఉండే మందమైన వెలుపులి పొరను ఏమంటారు? కణ కవచం. జంతు కణాల్లో కణకవచం ఉండదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి మనల్ని కన్ఫ్యూజ్ చేయొచ్చు, జంతు కణాల్లో కణకవచం ఉంటుందని ఎగ్జామ్లో అడగొచ్చు. సో చూసుకోండి. నెక్స్ట్, కేంద్రకమును కణద్రవ్యం నుండి వేరు చేసే త్వచాన్ని ఏమంటారు? కేంద్రక త్వచం. అధిక వృద్ధీకరణ గల సూక్ష్మదర్శిని ఉపయోగించి కేంద్రకం లోపల గల మరొక చిన్న గోళాకార నిర్మాణాన్ని కేంద్రకం అంటారు. కేంద్రకాంశంతో పాటు కేంద్రకంలో క్రోమోజోములు అనే దారం వంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిలో ఉండే జన్యువులు తల్లిదండ్రుల లక్షణాలను వంశపారంపర్యంగా సంతానానికి సంక్రమింప చేయడంలో తోడ్పడతాయి. క్రోమోజోముల్లో ఉండే జన్యువులు తల్లిదండ్రుల లక్షణాలను వంశపారంపర్యంగా సంతానానికి సంక్రమింప చేయడంలో తోడ్పడతాయి. జీవకణంలోని మొత్తం పదార్థం అంతటిని ఏమంటారు? జీవ పదార్థం లేదా ప్రోటోప్లాజం. దీనిని కణం యొక్క జీవానికి ఆధారంగా చెప్తారు. కేంద్రక త్వచం లేకుండా కేంద్రక పదార్థాన్ని కలిగి ఉండే కణాలను ఏమంటారు? కేంద్రకపూర్వ కణాలు. కేంద్రకపూర్వ కణాలను కలిగి ఉండే జీవులను ఏమంటారు? కేంద్రకపూర్వ జీవులు ప్రొకార్యోటిక్. ప్రో కార్యోన్ అనగా ప్రో అంటే ముందు, కార్యోన్ అనగా కేంద్రకం. బ్యాక్టీరియా మరియు నీలి ఆకుపచ్చ శైవలాలు వీటికి ఉదాహరణలు. కేంద్రకపూర్వ జీవులు. కేంద్రకపూర్వ జీవులు ఉదాహరణలు ఏంటని అడగొచ్చు. ఉల్లిపొర కణాలు బొగ్గు కణాలు కేంద్రక దోషంతో కూడిన పూర్తిగా వ్యవస్థీకరించబడిన కేంద్రకంను కలిగి ఉంటే ఆ కణాలను ఏమంటారు? నిజ కేంద్ర కణాలు. యూకారియోటిక్ సెల్స్. యూకారియోన్ అనగా అర్థమేంటి? యు అంటే నిజ, కారియోన్ అనగా కేంద్రకం. బ్యాక్టీరియా మరియు నీలి ఆకుపచ్చ శైవలాలు తప్ప మిగతా జీవులన్నీ నిజ కేంద్రక జీవులు. కణద్రవ్యంలో
ఖాళీగా ఉన్న నిర్మాణాలను ఏమంటారు? రిక్తికలు. పెద్ద రిక్తికలు వృక్ష కణాలలో సహజంగా ఉంటాయి. జంతు కణాల రిక్తికలు చాలా చిన్నవిగా ఉంటాయి. ఆగు కణాల కణద్రవ్యం అంతటా విస్తరించి ఉండే సూక్ష్మంగా వర్ణయుతంగా ఉన్న అనేక నిర్మాణాలను ఏమంటారు? ప్లాస్టిడ్లు. పత్రహరితాన్ని కలిగి ఉండే ప్లాస్టిడ్లు, క్లోరోప్లాస్ట్లు లేదా హరిత రేణువులు. ఒక రకమైన ఆకుపచ్చ రంగులో ఉండే ప్లాస్టిడ్లను ఏమంటారు? హరిత రేణువులు లేదా క్లోరోప్లాస్ట్లు. సగటున ఒక వ్యక్తి సుమారు కలిగి ఉండే మృత చర్మం 2 కిలోలు. అతిధేయ జీవి యొక్క కణాల లోపల మాత్రమే ప్రత్యుత్పత్తి జరుపుకునేవి వైరస్లు. క్రింది వానిలో వైరస్ ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు: జలుబు, పోలియో, చికెన్ పాక్స్, ఇన్ఫ్లుయెంజా. క్రింది వానిలో ప్రోటోజోన్ల వల్ల కలిగే వ్యాధి: మలేరియా, విరేచనాలు లేదా డిసెంట్రీ. బ్యాక్టీరియా వల్ల సోకే వ్యాధి: టైఫాయిడ్, కలరా, క్షయ లేదా టీబీ. సూక్ష్మజీవులను వివిధ రకాలుగా ఉపయోగిస్తారు: ఆల్కహాల్ తయారీకి, పెరుగు, బ్రెడ్ కేకుల తయారీలో, పర్యావరణం శుభ్రం చేయడంలో ఈ సూక్ష్మజీవులను వివిధ రకాలుగా ఉపయోగిస్తారు. పెరుగు ఏర్పడటానికి ప్రోత్సహించే బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్. ఇడ్లీ పిండి, దోశపిండి పులియడానికి సహాయపడేవి బ్యాక్టీరియాలు. రిపీట్ అగైన్, ఇడ్లీ పిండి, దోశపిండి పులియడానికి సహాయపడేవి బ్యాక్టీరియాలు. రొట్టె లేదా ఇడ్లీ పిండి పరిమాణం పెరగడానికి కారణం ఈస్ట్ కణాల పెరుగుదల. ఈస్ట్ వేగంగా ప్రత్యుత్పత్తి జరుపుతూ శ్వాసక్రియలో ఉత్పత్తి చేసే వాయువు కార్బన్ డైఆక్సైడ్. బేకింగ్ పరిశ్రమలో రొట్టెలు, పేస్ట్రీలు, కేకులు తయారు చేయడంలో దీన్ని ఉపయోగిస్తారు ఈస్ట్లు. వీటిని అధిక పరిమాణంలో ఉత్పత్తి చేయడంలో సూక్ష్మజీవులను ఉపయోగిస్తారు: ఆల్కహాల్, వైన్, ఎసిటిక్ యాసిడ్ లేదా వెనిగర్. ఈస్టును దీని ఉత్పత్తిలో ఉపయోగిస్తారు ఆల్కహాల్. చక్కెరను ఆల్కహాల్గా మార్చే ప్రక్రియను ఏమంటారు? క్విన్వనం. 1857లో క్విన్వనంను కనుగొన్న శాస్త్రవేత్త లూయిస్ పాచర్. సూక్ష్మజీవ నాశకాలు లేదా యాంటీబయాటిక్స్ అనగా వ్యాధి కలిగించే సూక్ష్మజీవులను చంపటం లేదా వాటి పెరుగుదలను నిరోధించే మందులను సూక్ష్మజీవనాశకాలు లేదా యాంటీబయాటిక్స్ అంటారు. క్రింది వానిలో సూక్ష్మజీవనాశకం: స్ట్రెప్టోమైసిన్, టెట్రాసైక్లిన్, ఎరిథ్రోమైసిన్. పెన్సిలిన్ను కనుగొన్న శాస్త్రవేత్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్. టీకాలు వేయడం ద్వారా ఏ వ్యాధులను నిరోధించవచ్చు? కలరా, క్షయ, మసూచి, హెపటైటిస్. 1798లో మసూచి వ్యాధికి టీకాను కనుగొన్న శాస్త్రవేత్త ఎడ్వర్డ్ జెన్నర్. వాతావరణం నుండి నత్రజనిని గ్రహించి నేలలో స్థాపన చేయడం ద్వారా భూసారాన్ని పెంచి నేలను సారవంతం చేసే సూక్ష్మజీవులను సాధారణంగా ఏమంటారు? జీవ నత్రజని స్థాపకాలు లేదా బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సర్లు. ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి అమ్మా. మానవుల్లో, మొక్కల్లో, జంతువుల్లో వ్యాధులను కలిగించే కొన్ని సూక్ష్మజీవులను ఏమంటారు? వ్యాధిజనకాలు. వ్యాధి సోకిన వ్యక్తి నుండి ఆరోగ్యవంతమైన వ్యక్తికి గాలి, నీరు, ఆహారం లేదా తాకటం ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను ఏమంటారు? అంటువ్యాధులు లేదా కమ్యూనికబుల్ డిసీజెస్. ఈ క్రింది వాటిలో అంటువ్యాధులకు ఉదాహరణ: కలరా, క్షయ, సాధారణ జలుబు, ఆటలమ్మ లేదా చికెన్ పాక్స్. అంటువ్యాధులకు అత్యంత సాధారణ వాహకము ఈగ. మలేరియా కలిగించే ప్రోటోజోవా యొక్క వాహకం ఆడ అనాఫిల్స్ దోమ. డెంగ్యూ వైరస్కు వాహకంగా పనిచేసేది ఆడ ఐడిస్ దోమ. మానవుల్లో కలిగే క్షయ, కలరా, టైఫాయిడ్ వ్యాధులకు కారణమైన వ్యాధిజనకం బ్యాక్టీరియా. వైరస్ ద్వారా మానవుల్లో కలిగే వ్యాధులు: తట్టు, పోలియో, చికెన్ పాక్స్, ఆటలమ్మ, హెపటైటిస్ ఏ. ప్రోటోజోవ ద్వారా మానవుల్లో కలిగే వ్యాధి మలేరియా. వైరస్ వల్ల పశువుల్లో వచ్చే వ్యాధి గాలికుంటు. 1876లో బాసిల్లస్ ఆంత్రాసిస్ను కనుగొన్న శాస్త్రవేత్త రాబర్ట్ కోచ్. ఆంథ్రాక్స్ వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియా బాసిల్లస్ ఆంత్రాసిస్. సిట్రస్ కాంకర్ వ్యాధికారక సూక్ష్మజీవి బ్యాక్టీరియా. బెండకాయలో పసుపు ఈనెలు ఈ వ్యాధి లక్షణం. మొజాయిక్ తెగులు. ఈ క్రింది వాటిలో కుంకుమ తెగులు, గోధుమలకు వచ్చే తెగులు. ఈ క్రింది వాటిలో నిల్వ చేసే పదార్థాలు లేదా ప్రిజర్వేటివ్స్: ఉప్పు, వంట నూనెలు, సోడియం బెంజోయేట్, సోడియం మెటా బైసల్ఫైట్. జామ్లు, స్క్వాష్లు పాడవకుండా ఉపయోగించే నిల్వ చేసే పదార్థాలు లేదా ప్రిజర్వేటివ్స్: సోడియం బెంజోయేట్ అండ్ సోడియం మెటా బైసల్ఫైట్. చేపలు, మాంసము, ఉసిరి, పచ్చిమామిడి, చింతపండు మొదలైన వాటిని నిల్వ చేయడానికి ఉపయోగించే సాధారణ రసాయనం ఉప్పు. చక్కెర కలపడం ద్వారా నిల్వ చేసే పదార్థాలు జామ్లు, స్క్వాష్లు, జెల్లీలు. నూనె, వెనిగర్తో నిల్వ చేసే పదార్థాలు కూరగాయలు, పండ్లు, చేపలు, మాంసం. పాశ్చరైజేషన్ అనే ప్రక్రియను కనుగొన్న శాస్త్రవేత్త లూయిస్ పాచర్. బీన్స్, బఠానీలు వంటి చిక్కుడు జాతి లేదా లెగ్యూమినేస్ మొక్కల వేరుబొడిపల్లో సహజీవనం చేసే బ్యాక్టీరియా రైజోయిబియం. వాతావరణంలో నత్రజని వాయు శాతం 78%. నీలి ఆకుపచ్చ శైవలాలు భూసారాన్ని పెంచడానికి గాలి నుండి నేరుగా డ్యాష్ను గ్రహించి స్థాపన చేస్తాయి నత్రజని. ఒకే రకమైన మొక్కలను ఒకే చోట అధిక సంఖ్యలో సాగు చేయడాన్ని ఏమంటారు? పంట లేదా క్రాప్.
ఎన్ని సంవత్సరాల వరకు ప్రజలు సంచార జీవనం సాగించేవారు? క్రీస్తు పూర్వం 10,000 వరకు ప్రజలు సంచార జీవనం సాగించేవారు. ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి వేరుగా ఉండే వాతావరణ పరిస్థితులు ఏంటి? ఉష్ణోగ్రత, తేమ, వర్షపాతం. పంటలను ప్రధానంగా ఎన్ని విభాగాలుగా గుర్తించడం జరిగింది? 2 విభాగాలుగా. 1 ఖరీఫ్ పంటలు, 2 రబీ పంటలు. ఖరీఫ్ పంటలు పండే కాలం వర్షాకాలం. ఈ క్రింది వాటిలో ఖరీఫ్ పంటలు ఏవి? వరి, జొన్న, సోయాబీన్, వేరుశనగ, పత్తి. మీరు మధ్యాహ్నం రాసే ఎగ్జామ్లో ఖరీఫ్ పంటల్లో లేనిదేంటి అని ఉంటుంది. సో మీరు అందుకే ఇప్పుడు ఖరీఫ్ పంటలు ఏంటో తెలుసుకుంటే సరిపోతుంది. సో వరి, జొన్న, సోయాబీన్, వేరుశనగ, పత్తి. వరి, జొన్న, సోయాబీన్, వేరుశనగ, పత్తి మొదలైన పంటలు ఈ కాలంలో పండుతాయి, ఖరీఫ్ కాలంలో. ఇదే పెట్టు వేరేలా అడిగాను మధ్యాహ్నం ఎగ్జామ్లో. సో ఖచ్చితంగా అటెండ్ అవ్వండి, ఆ ఎగ్జామ్ రాయండి. మన దేశంలో వర్షాకాలం సాధారణంగా ఈ నెలల మధ్యలో ఉంటుంది, జూన్ నుంచి సెప్టెంబర్. రబీ పంటలు పండే కాలం శీతాకాలం. ఈ క్రింది వాటిలో రబీ పంటలు గోధుమ, పప్పుధాన్యాలు, అవిసె గింజలు, ఆవాలు, బఠానీ. ఎగ్జామ్లో రబీ పంటల్లో లేనిదేంటి? రబీ పంటలు పండే నెలలు అక్టోబర్ నుంచి మార్చి. వానపాములు, సూక్ష్మజీవులు రైతుకు మిత్రులుగా ఏ రకంగా సహాయపడతాయి? నేలను మరింత తిరగవేయడానికి, గుల్లగా మార్చడానికి, హ్యూమస్ను నేలలో చేర్చడంలో. ఇవి మిత్రులుగా ఉపయోగపడతాయి రైతులకి. పంటలు పండించే ముందు నేలను సిద్ధం చేయడం ఏ దశ? మొదటి దశలోనే నేలను సిద్ధం చేస్తారు. నేలను వదులుగా చేసే విధానాన్ని ఏమంటారు? చాలు తీయడం, టిల్లింగ్, దున్నడం. పురాతన కాలం నుండి నాగలిని పంటకు రసాయనిక ఎరువు వేయడానికి మాత్రమే కాకుండా దీనికోసం కూడా ఉపయోగిస్తున్నారు. నేలను చాలుగా చేయడానికి, కలుపు తీయడానికి, మట్టిని తిరగేయడానికి. నాగలి యొక్క ముఖ్య భాగమైన పొడవాటి కలప దొంగను ఏమంటారు? నాగలి దొంగ. కలుపును తీయడానికి, నేలను గుల్లగా చేయడానికి ఉపయోగించే సులువైన పరికరం తొల్లిక. మొక్కలు ఆరోగ్యంగా పెరగటానికి పోషక రూపంలో నేలకు అందించే పదార్థాలను ఏమంటారు? సేంద్రియ ఎరువులు మరియు రసాయనిక ఎరువులు అంటారు. రసాయనిక ఎరువులకు ఉదాహరణ కానిది యూరియా, అమ్మోనియా, సల్ఫేట్, సూపర్ ఫాస్ఫేట్, పొటాస్, ఎన్పికే. ఎన్పికే అంటే నత్రజని, ఫాస్ఫరస్, పొటాసియం. ఎన్ అంటే నత్రజని, పి అంటే ఫాస్ఫరస్, కే అంటే పొటాసియం. ఇవన్నీ రసాయనిక ఎరువులకు ఉదాహరణలు. ఉదాహరణ కానిది అని అడిగాను ఎగ్జామ్లో, సో అలాగే ఇక్కడ ఇచ్చాను. కానీ రసాయనిక ఎరువులకు ఉదాహరణలు ఇవన్నీ. రసాయనిక ఎరువులు ఉపయోగించడం వలన అధిక దిగుబడి వచ్చే పంటలు గోధుమ, వరి, జొన్న. ఒక కాలంలో లెగ్యూమ్ పంటలు పశుగ్రాసంగా పండించి తర్వాత కాలంలో గోధుమలు పండించే రైతులు. ఉత్తర భారతదేశ రైతులు ఒక కాలం లెగ్యూమ్ పంటలు పశుగ్రాసంగా పండించి తర్వాత కాలంలో గోధుమలు పండిస్తారు. లెగ్యూమ్ లేదా చిక్కుడు జాతి మొక్కల వేరు బెడుపులలో సహజీవనం చేసే బ్యాక్టీరియా రైజోబియం. నేలకు హ్యూమస్ను అధికంగా అందించే ఎరువు ఏంటి? సేంద్రియ ఎరువు. నియమిత సమయాలలో పంటకు నీటిని అందించడాన్ని ఏమంటారు? నీటి పారుదల. మొక్కలు కలిగి ఉండే నీరు శాతం 90% మొక్కలు 90% నీరు కలిగి ఉంటాయి మొక్కలు. నీటి లభ్యత సరిగా లేని, చదునుగా లేని నేలలకు ఈ పద్ధతి చాలా ఉపయోగకరం, స్ప్రింక్లర్ నీటిపారుదల. నీరు తక్కువగా లభించే ప్రదేశాల్లో ఈ పద్ధతిని ఉపయోగిస్తారు, బిందు సేద్యం లేదా డ్రిప్ సిస్టమ్, డ్రిప్ ఇరిగేషన్. ఇక్కడ రెండు కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోండి. ఇది నీటి లభ్యత సరిగ్గా లేని, చదునుగా లేని నేలలకు స్ప్రింక్లర్ పద్ధతిని ఉపయోగిస్తారు. ఇక్కడ నీటి తక్కువగా లభించే ప్రదేశాల్లో మాత్రం బిందు సేద్య పద్ధతిని ఉపయోగిస్తారు. కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోండి. పచ్చికలకు, కాఫీ పంటలకు ఉపయోగపడే నీటిపారుదల పద్ధతి స్ప్రింక్లర్ నీటిపారుదల పద్ధతి. చెట్లకు, తోటలకు, పండ్ల మొక్కలకు ఉపయోగపడే ఉత్తమమైన నీటిపారుదల పద్ధతి బిందు సేద్యం లేదా డ్రిప్ ఇరిగేషన్. పొలంలో అనేక అవాంఛనీయ మొక్కలు పంటతో పాటు సహజంగా పెరిగే అవసరం లేని మొక్కలను ఏమంటారు? కలుపు మొక్కలు. కలుపు మొక్కలను తొలగించడాన్ని ఏమంటారు? కలుపు తీట. ధాన్యం పంటలు పక్వానికి రావడానికి పట్టే సమయం 3 నుంచి 4 నెలలు. ధాన్యాన్ని ఊక నుండి వేరు చేయడాన్ని ఏమంటారు? నూర్పిడి. పంట కోతలతో ముడి ఉన్న ప్రత్యేక పండుగలు సంక్రాంతి, వైశాఖి, హోలీ, దీపావళి, నభన్య, బిహు. ఇవన్నీ పంట కోతలతో ముడిపడి ఉన్న ప్రత్యేక పండుగలు. రైతులు ఎక్కువ మొత్తంలో ఉన్న ధాన్యాన్ని చీడలు, ఎలుకలు, పురుగుల నుండి రక్షించడానికి వీటిలో నిల్వ చేస్తారు, లోహపు గదుల్లో, గోదాముల్లో నిల్వ చేస్తారు.
ఆహారం కోసమే పెంచే జంతువుల నుండి కూడా ఆహారం పొందవచ్చును. దీన్నేమంటారు? పశు సంవర్ధనం. మనం చేపల నుండి పొందే కాడ్ లివర్ ఆయిల్లో ఎక్కువగా ఉండే విటమిన్ డి. ఒక కొత్త జీవిగా అభివృద్ధి చెందడానికి కారణమైన బీజం సంయుక్త బీజం. పురుష స్త్రీ సంయోగ బీజాల కలయిక వలన ఒక సంయుక్త బీజం ఏర్పడుతుంది. నెక్స్ట్ వన్, పురుష స్త్రీ సంయోగ బీజాల కలయికతో ప్రారంభమయ్యే ప్రత్యుత్పత్తి విధానాన్ని ఏమంటారు? లైంగిక ప్రత్యుత్పత్తి. ఈ క్రింది వాణిలో పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు: ఒకటి, ఒక జత ముష్కాలు, ఒక పురుషాంగం, రెండు శుక్రవాహికలు. ఎగ్జామ్లో అయితే పురుష ప్రత్యుత్పత్తి అవయవాల్లో లేనిది అని అడిగాను, సో మీరు చూసుకోండి. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిట్స్ అయితే కంప్లీట్ చేసేసుకోండి, బాగా ప్రాక్టీస్ చేయండి, ఒక 2-3 టైమ్స్ అయినా వినండి. ముష్కాలు ఉత్పత్తి చేసే పురుష బీజ కణాలను ఏమంటారు? శుక్రకణాలు. ముష్కాలు మిలియన్ల కొద్దీ శుక్రకణాలను ఉత్పత్తి చేస్తాయి. ప్రతి శుక్రకణానికి తల, మధ్యభాగం, తోక అనే భాగాలు ఉంటాయి. స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాల్లో లేనిది అని అడిగాను ఎగ్జామ్లో. ఇక్కడైతే స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు ఏంటో చూద్దాం. ఒక జత స్త్రీ బీజకుశాలు ఉంటాయి, ఒక జత ఫాలోపియన్ నాళాలు ఉంటాయి. అండం కూడా ఏకకణమే. నెక్స్ట్ వన్, అండాలన్నిటిలో అతిపెద్ద అండం ఉండే జీవి: ఆస్ట్రిచ్ పక్షి లేదా ఉష్ణపక్షి. అండం శుక్రకణముల కలయికను ఫలదీకరణం అంటారు. ఫలదీకరణం చెందిన అండాన్ని సంయుక్త బీజం అంటారు. ఇవి పాయింట్స్గా ఇచ్చాను, కానీ ఎగ్జామ్లో బిట్గా ఇచ్చాను ఫ్రెండ్స్. స్త్రీ జీవి శరీరం లోపల ఫలదీకరణం జరిగితే దాన్ని ఏమంటారు? అంతర ఫలదీకరణము. అంతర ఫలదీకరణం జరిగేది స్త్రీ జీవి శరీరం లోపల. ఈ క్రింది వాటిలో అంతర ఫలదీకరణం జరిగే జీవులకు ఉదాహరణ: పక్షులు, బల్లులు, ఆవులు, మానవులు, కుక్కలు, కోళ్ళు. దాతల నుండి అండం లేదా శుక్రకణం సంగ్రహించి పరీక్ష నాళికలో ఫలదీకరణం చెందించడాన్ని ఏమంటారు? ఐవీఎఫ్. పరస్థానిక ఫలదీకరణను ఇలా కూడా పిలుస్తారు, ఐవీఎఫ్, ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్. కప్పలు ఫలదీకరణంలో పాల్గొనే కాలం వర్షాకాలం. కప్పలు, గోదురు కప్పలు చెరువులు మరియు నెమ్మదిగా పారే కాలంలోకి చేరే ఋతువు. అంటే ఏ ఋతువులు అని అడుగుతాడు ఎగ్జామ్లో, వసంత ఋతువు లేదా వర్ష ఋతువు. స్త్రీజీవి శరీరం వెలుపల జరిగే ఫలదీకరణం ఏమంటారు? బాహ్య ఫలదీకరణం. క్రింది వాటిలో బాహ్య ఫలదీకరణం జరిగే జీవులకు ఉదాహరణ: చేపలు, సముద్ర నక్షత్రాలు. రిపీట్ అగైన్, కప్పలు, చేపలు, సముద్ర నక్షత్రాలు, ఇవి బాహ్య ఫలదీకరణం జరిగే జీవులకు ఉదాహరణ. సంయుక్త బీజం అనేకసార్లు విభజన చెంది అనేక కోణాలను ఏర్పరచుకొని వివిధ కణజాలాలు అవయవాలుగా అభివృద్ధి చెందిన నిర్మాణం పిండం. ఇంకా వీడియో లైక్ చెప్పితే లైక్ చేసేయనమ్మా. ఈ లెసన్ కూడా చాలా ఇంపార్టెంట్. శరీర భాగాలన్నీ గుర్తించగలిగేటట్లు ఉండే పిండదశను ఏమంటారు? భ్రూణం. ఈ క్రింది వాక్యాలను పరిశీలించినట్లయితే పిల్లలను కనే జంతువులను శిశుత్పాదకాలు అంటారు, గుడ్లు పెట్టే జంతువులను అండోత్పాదకాలు అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. లాస్ట్ ఇయర్ టెట్లో అడిగారు, డిఎస్సిలో కూడా అడిగారు. పిల్లలకు జన్మనిచ్చే జీవులు: ఆవు, కుక్క, పిల్లి. అండోత్పాదకాలలో లేనిది, నేను ఎగ్జామ్లో అయితే అండోత్పాదకాలలో లేనిది అని అడిగాను. ఇక్కడైతే అండోత్పాదకాలు క్రింది వాటిలో ఏవి? కోడి, కాకి, కప్ప, బల్లి, సీతాకోకచిలుక. ఇవన్నీ అండోత్పాదకాలకు ఉదాహరణమైన జీవులు. పిండము కోడిపిల్లగా అభివృద్ధి చెందడానికి పట్టే సమయం 3 వారాలు. పట్టుపురుగు జీవిత చక్రము: గుడ్డు, డింబకం, కొసస్త దశ, ప్రౌఢ దశ. గుడ్డు నుంచి ప్రౌఢ దశ వరకు కప్ప జీవిత దశలు వరుసగా: గుడ్డు, టాడ్పోల్ లార్వా లేదా డింబకం, ప్రౌఢ జీవి. ఈ వరుస క్రమం అయితే ఎగ్జామ్స్లో అడిగాను. ఒక లార్వా వివిధ మార్పులకు లోనై చివరగా ప్రౌఢ జీవిగా రూపొందడని ఏమంటారు? ఇది 8th క్లాస్ ఓల్డ్ టెస్ట్ బుక్లో ఇలా ఇచ్చారు. లేదా గణనీయమైన మార్పుల ద్వారా డింబకం ప్రౌఢ జీవిగా మారడాన్ని ఏమంటారు? రూప విక్రియ. ఇది న్యూ టెస్ట్ బుక్లో అడిగిన బిట్టు. రూప విక్రియ అనే ప్రక్రియ ఏ జీవిలో చూపుతాయి? చిరుకప్ప, టాడ్పోల్, సీతాకోకచిలుక. నెక్స్ట్ వన్, ప్రతి హైడ్రాలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఏర్పడే ఉబ్బెత్తు నిర్మాణాలను ఏమంటారు? కోరకాలు. ఒక జీవి తల్లి లేదా తండ్రి మాత్రమే ప్రత్యుత్పత్తిలో పాల్గొని జరిపే ప్రత్యుత్పత్తిని ఏమంటారు? అలైంగిక ప్రత్యుత్పత్తి. హైడ్రాలో కొత్త జీవులు కోరకాల నుండి అభివృద్ధి చెందుతాయి. ఈ రకమైన అలైంగిక ప్రత్యుత్పత్తి విధానాన్ని ఏమంటారు? కోరకీ భవనం. కోరకీ భవనం జరిగే జీవులకు ఉదాహరణ హైడ్రా. ఈ క్రింది వాణిలో ఏకకన్న జీవికి ఉదాహరణ అమీబా. అమీబాలో జరిగే అలైంగిక ప్రత్యుత్పత్తి బైనరీ ఫిషన్ లేదా ద్విధా విచ్ఛిత్తి. బైనరీ ఫిషన్ అంటే ఇంగ్లీష్లో అంటారు, ద్విధా విచ్ఛిత్తి అంటే తెలుగులో.
అలైంగిక ప్రత్యుత్పత్తి జరిపే జీవులకు సంబంధించి సరైనవి. సంయోగ బీజాలు ఏర్పడవు. సాధారణంగా సూక్ష్మజీవిలో జరుగుతుంది. కోరికీ భవనం, ద్విధా విచ్ఛిత్తి, అలైంగిక ప్రత్యుత్పత్తి విధానాలు ఇవన్నీ సరైనవే. ఒక కణాన్ని లేదా సజీవ భాగాన్ని లేదా మొత్తం జీవి యొక్క అచ్చమైన ప్రతిరూపాన్ని తయారు చేయడాన్ని ఏమంటారు? క్లోనింగ్. మొట్టమొదటగా జీవుల్లోని క్లోనింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించిన వారు ఇయాన్ విల్మట్. మొదటి క్లోనింగ్ క్షయరథంగా గుర్తింపు పొందిన జీవి డాలీ. డాలీ అనే గొర్రెను ఏ సంవత్సరంలో క్లోనింగ్ ద్వారా సృష్టించారు? జూలై 5, 1996. డాలీ ఏ సంవత్సరంలో మరణించింది? ఫిబ్రవరి 14, 2003. డాలీ ఏ వ్యాధితో మరణించింది? ఊపిరితిత్తుల వ్యాధితో. ఈ ప్రక్రియ ద్వారా చిరుకప్ప ప్రౌఢకప్పగా అభివృద్ధి చెందుతుంది. రూప విక్రయ. కూలి ఈగల ప్రధాన విధి కానిది పిల్లలను సంరక్షించడం, తేనెపట్టును నిర్మించడం, గుడ్లను పొదగటానికి అవసరమైన అంటే సుమారు 35 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండేటట్లు చూడటం, ఇవన్నీ కూలి ఈగల ప్రధాన విధి. నేను ఎగ్జామ్లో కూలి ఈగల ప్రధాన విధి కానిది ఏంటని అడిగాను, కానీ ఇక్కడ ఉన్నవన్నీ కూలి ఈగల ప్రధాన విధి లేదా బాధ్యత. రాణి ఈగల ప్రధాన బాధ్యత ఏంటి? గుడ్లను పెట్టడం. ఫలదీకరణం చెందని గుడ్లు డ్రోన్లు అని పిలువబడేవి. రిపీట్ అగైన్. ఫలదీకరణం చెందని గుడ్లు డ్రోన్లుగా పిలువబడేవి మగ ఈగలు, లేదా ఎగ్జామ్లో డైరెక్ట్గా ఇలా అడుగుతారు, డ్రోన్లుగా పిలువబడేవి ఆప్షన్ 1 మగ ఈగలు, ఆడ ఈగలు, కూలి ఈగలు, రాణి ఈగలు. ఆన్సర్ ఏంటి? మగ ఈగలు. జీవితకాలంలో ప్రత్యుత్పత్తి పరిపక్వతను సాధించడానికి శరీరంలో మార్పులు జరిగే కాలాన్ని ఏమంటారు? కౌమార దశ. కౌమార దశ ఎన్ని సంవత్సరాల మధ్యకాలంలో ఉంటుంది? 13 నుంచి 19 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. 13 సంవత్సరాల నుండి 18 లేదా 19 సంవత్సరాల మధ్య వయసు ఉన్న కౌమారులను ఏమని పిలుస్తారు? యుక్త వయస్కులు లేదా టీనేజర్స్. సంపూర్ణ ఎత్తు సూత్రం. ప్రస్తుత ఎత్తు సెంటీమీటర్లో బై ఎత్తు శాతం ఇంటూ 100. 11వ ఏట అబ్బాయి అమ్మాయిల ఎత్తుల్లో పెరుగుదల శాతం వరుసగా 81%, 88%. కౌమార దశలో అబ్బాయిల కన్నా అమ్మాయిలు వేగంగా పెరుగుతారు. 18వ సంవత్సరం వచ్చేటప్పటికి ఇరువురిలో పెరుగుదల రేటు సమానంగా ఉంటుంది. అమ్మాయిల్లో కన్నా అబ్బాయిల్లో కండరాలు దృఢంగా పెరుగుతాయి. యుక్త వయసులో శబ్దపేటిక లేదా స్వరపేటిక పెరగడం ప్రారంభమవుతుంది. గొంతు భాగంలో ఉబ్బెత్తుగా చొచ్చుకొని పెరిగే నిర్మాణాన్ని ఏమంటారు? యాడమ్స్ యాపిల్. బాలురిలో స్వరపేటిక పెద్దదిగా ఉంటుంది. అమ్మాయిల్లో స్వరపేటిక పరిమాణం చిన్నదిగా ఉంటుంది. ఎగ్జామ్లో అడిగినప్పుడు ఇవి కొంచెం రివర్స్లో అడిగాను, సో అక్కడ ఆప్షన్స్ బట్టి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. యుక్త వయస్కులలో ముఖంపై మొటిమలకు కారణమైన గ్రంథులు స్వేద గ్రంథులు, సేబియస్ గ్రంథులు లేదా తైల గ్రంథులు. ఈ క్రింది వాణిలో స్రావాలను నాళాల ద్వారా విడుదల చేసే గ్రంథి లాలాజల గ్రంథులు, స్వేద గ్రంథులు, తైల గ్రంథులు. యుక్త వయస్కుల్లో ముఖంపై మొటిమలకు కారణమైన గ్రంథులు, ఓల్డ్ టెస్ట్ బుక్లు అయితే స్వేద గ్రంథులు, తైల గ్రంథులనే చెమట గ్రంథులని ఇచ్చారు. ఇక్కడ సేబియస్ గ్రంథులు లేదా తైల గ్రంథులని న్యూ టెస్ట్ బుక్లో ఇచ్చారు. చిన్న డిఫరెన్స్ అంతే. నెక్స్ట్, ఈ గ్రంథుల స్రావాలైన హార్మోన్లు నేరుగా రక్తంలోకి విడుదలవుతాయి. అంతఃస్రావక గ్రంథులు లేదా వినాళ గ్రంథులు. అంతఃస్రావ గ్రంథులు లేదా వినాళ గ్రంథుల నుండి స్రవింపబడే రసాయన పదార్థాలను ఏమంటారు? హార్మోన్లు. యుక్త వయసు చేరే సమయానికి అబ్బాయిల్లో ముష్కాలు స్రవించే హార్మోన్ టెస్టోస్టెరాన్ లేదా పురుష హార్మోన్. ఈ క్రింది వాణిలో స్త్రీ హార్మోన్ ఈస్ట్రోజన్. లైంగిక హార్మోన్లు ఈ గ్రంథి స్రవించే హార్మోన్ల నియంత్రణలో ఉంటాయి. పీయూష గ్రంథి లేదా పిట్యూటర్ గ్రంథి స్రవించే హార్మోన్ల నియంత్రణలో ఉంటాయి లైంగిక హార్మోన్లు. నెక్స్ట్, స్త్రీలలో ప్రత్యుత్పత్తి దశ సాధారణంగా ఈ వయసు మధ్యలో మొదలవుతుంది. 10 నుంచి 12 సంవత్సరాల వయసు మధ్యలో ప్రారంభమవుతుంది. 45 నుంచి 50 సంవత్సరాల వయసులో ఋతుచక్రం ఆగిపోవడాన్ని ఏమంటారు? మోనోపాజ్. మోనోపాజ్ అనేది ఈ వయసులో ఏర్పడుతుంది. 45 నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఈ మోనోపాజ్ వయసు అనేది ఏర్పడుతుంది. ప్రతి మానవుల్లో కణాలలోని కేంద్రకంలో ఉండే క్రోమోజోముల సంఖ్య 23 జతలు. ఎక్స్ మరియు వై అనే రెండు క్రోమోజోములను ఏమంటారు? లైంగిక క్రోమోజోములు లేదా అల్లోజోములు. స్త్రీ పురుషుల్లో ఉండే క్రోమోజోములు వరుసగా. స్త్రీలలో ఉండే క్రోమోజోములు ఎక్స్ మరియు ఎక్స్,
పురుషుల్లో ఉండే క్రోమోజోములు ఎక్స్ మరియు వై. ఈ గ్రంథి స్రవించే హార్మోన్లు ముషకాలు మరియు స్త్రీ బీజకోశాలు ఉత్పత్తి చేసే హార్మోన్లను ప్రేరేపిస్తాయి. పీయూష గ్రంథి స్రవించే హార్మోన్లు ముషకాలు మరియు స్త్రీ బీజకోశాలు ఉత్పత్తి చేసే హార్మోన్లను ప్రేరేపిస్తాయి. మన శరీరంలో ఉండే అంతఃస్రావ గ్రంథులు థైరాయిడ్ గ్రంథి, క్లోమ గ్రంథి, అధివృక్క గ్రంథి. ఇక్కడ క్రోమం అని పడింది, క్లోమ గ్రంథి లేదా క్లోమము అని కూడా అనొచ్చు. మెడ ముందు భాగంలో గొంతులో ఉండే గ్రంథి ఏంటి? థైరాయిడ్ గ్రంథి. గైటర్ వ్యాధికి సంబంధించిన గ్రంథి థైరాయిడ్ గ్రంథి. థైరాయిడ్ గ్రంథి డాష్ అనే హార్మోన్ ఉత్పత్తి చేయకపోవడం వలన గైటర్ అనే వ్యాధి వస్తుంది. థైరాక్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేయకపోవడం వల్ల గైటర్ అనే వ్యాధి వస్తుంది. క్లోమ గ్రంథి డాష్ అనే హార్మోన్ను తగినంత మోతాదులో స్రవించకపోవడం వల్ల మధుమేహ వ్యాధి లేదా డయాబెటిస్ వ్యాధి వస్తుంది. ఇన్సులిన్ అనే హార్మోన్ను తగినంత మోతాదులో స్రవించకపోవడం వల్ల మధుమేహం వ్యాధి లేదా డయాబెటిస్ వ్యాధి వస్తుంది. అధివృక్క గ్రంథి స్రవించే హార్మోన్ అడ్రినలిన్. కోపం, ఆందోళన, ఒత్తిడిని నియంత్రించే హార్మోన్ అడ్రినలిన్. ఉద్వేగాలను నియంత్రించే హార్మోన్ అడ్రినలిన్. ఉద్వేగాలంటే ఏంటి? కోపము, బాధ, ఒత్తిడి, ఆందోళన, ఇవి ఉద్వేగాలు అంటాం. సో అందుకే ఒక్కోసారి ఇలా కూడా అడగొచ్చు, ఉద్వేగాలను నియంత్రించే హార్మోన్ ఏంటి అని. సో అందుకని ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చాను. ఉద్వేగాలను నియంత్రించే హార్మోన్ అడ్రినలిన్. అడ్రినలిన్ లేదా అడ్రినలిన్ రెండో ఒకటే. ఉద్వేగాలను నియంత్రించే గ్రంథి, ఉద్వేగాలను నియంత్రించే హార్మోన్ అయితే అడ్రినల్ గ్రంథి, ఉద్వేగాలు నియంత్రించే గ్రంథి అయితే అధివృక్క గ్రంథి. చూసుకోండి, రెండు కన్ఫ్యూజ్ కాకుండా, అది హార్మోన్, ఇది గ్రంథి. పెరుగుదల హార్మోన్ను ఉత్పత్తి చేసే గ్రంథి పీయూష గ్రంథి. లార్వా దశ నుండి ప్రౌఢజీవిగా మారే ఈ మార్పును ఏమంటారు? రూపవిక్రియ. కప్పలో రూపవిక్రియను నియంత్రించే హార్మోన్ థైరాక్సిన్. టాడ్పోల్లు ప్రౌఢజీవులుగా మారాలంటే టాడ్పోల్లో పెరిగే నీటిలో ఉండాల్సిందేంటి? అయోడిన్. రిపీట్ అగైన్. టాడ్పోల్లు ప్రౌఢజీవులుగా మారాలంటే టాడ్పోల్ పెరిగే నీటిలో ఉండాల్సిందేంటి? అయోడిన్. సంతులిత ఆహారంలో తగిన పరిమాణంలో ఉండే పోషకాలు ప్రోటీన్స్, కొవ్వులు, పిండి పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు. ఇవన్నీ సంతులిత ఆహారంలో తగిన పరిమాణంలో ఉండే పోషకాలు. ఐరన్ లభ్యమయ్యే పదార్థాలు ఏంటి? ఆకుకూరలు, బెల్లం, మాంసం, నిమ్మ జాతులు, ఉసిరి. మన దేశంలో చట్టపరంగా పురుషులు స్త్రీలకు నిర్ణయించబడిన వివాహ వయసు 21 సంవత్సరాలు 18 సంవత్సరాలు. అంటే పురుషులకు 21 సంవత్సరాలు, స్త్రీలకు 18 సంవత్సరాలు. అటవీ నిర్మూలన వలన ప్రకృతిలో జరిగే పరిణామాలు: భూమిపై ఉష్ణోగ్రతలు పెరగటం, వాతావరణంలో CO2 స్థాయి పెరగటం, భూగర్భ జలాలు తగ్గటం. ఎడారీకరణం అనగా మట్టి యొక్క పై పొర తొలగించడం వలన లోపల ఉన్న గట్టి రాతి పొరలు బహిర్గతమయ్యి నేల తక్కువ హ్యూమస్ను కలిగి సారవంతమైన భూమి క్రమంగా ఎడార్లుగా మారితే దానిని ఎడారీకరణం అంటారు. అడవులు వన్యజంతువుల పరిరక్షణ మరియు సంరక్షణ కోసం ఉద్దేశించిన ప్రాంతాలు. వన్యప్రాణుల అభయారణ్యం, జాతీయ ఉద్యానవనం, జీవవర్ణ రిజర్వ్. జంతువులకు వాటి ఆవాసాలకు ఎలాంటి భంగం కలగకుండా రక్షించబడే ప్రదేశం వన్యప్రాణుల అభయారణ్యం. వన్యప్రాణులు స్వేచ్ఛగా జీవిస్తూ అక్కడి ఆవాసాలను, సహజ వనరులను వినియోగించుకునే సహజమైన రిజర్వ్ ప్రాంతం జాతీయ ఉద్యానవనం. వన్యప్రాణులు, వృక్ష జంతు వనరులు, ఆ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజన సాంప్రదాయ జీవన పరిరక్షణ కోసం ఏర్పాటు చేయబడిన విశాల ప్రాంతంతో కూడిన రక్షిత ప్రాంతం జీవవన రిజర్వ్. జీవరాశులు ఉన్న భూభాగం లేదా ప్రాణాధారంగా ఉన్న భూభాగం ఏమంటారు? జీవావరణం లేదా బయోస్పియర్. సాత్పురానే జాతీయ ఉద్యానవనం ఉండే జీవవర్ణ రిజర్వ్ పచ్ మర్హి జీవవర్ణ రిజర్వ్. వృక్షజాలం, జంతుజాలం అనగా నిర్దిష్ట ప్రాంతంలో కనిపించే మొక్కలు, జంతువులను వరుసగా ఆ ప్రాంతంలోని వృక్షజాలం, జంతుజాలం అంటారు. పచ్ మర్హి జీవవర్ణ రిజర్వ్లోని వృక్షజాలానికి ఈ క్రింది వానిలో ఉదాహరణ: సాల్, టేక్, మామిడి, నేరేడు, సిల్వర్, ఫెర్నలు, అర్జున వృక్షం. ఇవన్నీ వృక్షజాలానికి చెందిన ఉదాహరణలు. పచ్మర్హి జీవావర్ణ రిజర్వ్లోని జంతుజాలానికి సంబంధించినవి ఆసియా జింక లేదా చింకార, నీలి ఎద్దు, మురిగే జింక, మచ్చల దుప్పి అంటే చీతల్, చిరుతపులి, అడవి కుక్క, తోడేలు. ఈ క్రింది వానిలో పచ్మర్హి జీవావర్ణ రిజర్వ్లోని జంతుజాలంలో ఉండే ఆసియా జింక ఏది? చింకార. ఈ క్రింది వానిలో పచ్మర్హి జీవవర్ణ రిజర్వ్లోని జంతుజాలంలో మచ్చల దుప్పి ఏది? చీతల్. ఒక దేశం లేదా ఒక ప్రత్యేకమైన ప్రాంతానికే పరిమితమై ఉండే వృక్ష జంతు జాతులను ఏమంటారు? ఎండమిక్ జాతులు. పచ్మర్హి జీవవర్ణ రిజర్వ్లోని ఉన్న ఎండమిక్
వృక్ష జాతులు ఏంటి? సాల్, అడవి భూమిడి, అడవి మామిడి లేదా వైల్డ్ మ్యాంగో ఇంగ్లీష్లో. పచ్మర్హి జీవావరణ రిజర్వ్లోని ఉన్న ఎండమిక్ జంతుజాలం. అడవితున్న పెద్ద ఊడత లేదా జెయింట్ స్క్వెరల్. భారతదేశపు పెద్ద ఉడత జెయింట్ స్క్వెరల్. జాతి అనేది అంతర సంతానోత్పత్తి సామర్థ్యం కలిగిన జనాభా సమూహం. ఒక జాతి జీవులు ఉమ్మడి లక్షణాలని కలిగి ఉంటాయి. ఈ క్రింది వారిలో కొన్ని అంతరించిపోతున్న జీవులు: నల్ల దుప్పి లేదా కృష్ణజింక, తెల్ల కళ్ళ జింక, ఏనుగు, బంగారు పిల్లి, గులాబీ రంగు తల ఉండే బాతు, పొడవు ముట్టె ఉండే మొసలి లేదా గరియల్, చిత్తడి నేల మొసలి, కొండ చిలువ, ఖడ్గమృగం. వన్యప్రాణుల అభయారణ్యంలో సంరక్షించబడుతున్న గరియల్ అనే అంతరించిపోతున్న జీవి ఏది? పొడవు ముట్టు ఉండే మొసలి. భారతదేశంలోని మొట్టమొదటి రిజర్వు అటవీ ప్రాంతం సాత్పురా జాతీయ ఉద్యానవనం. సాత్పురా జాతీయ ఉద్యానవనంలో భారతదేశపు అత్యుత్తమ టేకు చెట్లు కనిపిస్తాయి. భారతదేశంలో దాదాపు 100 కంటే ఎక్కువ జాతీయ ఉద్యానవనాలు ఉన్నాయి. ఈ బిట్టులాగా అడిగాను, సో అందుకనే ఇవి ఇలా ఇచ్చానన్నమాట. ఆది మానవ జీవితానికి నిదర్శనమైన రిజర్వు అటవీ ప్రాంతం సాత్పురా జాతీయ ఉద్యానవనం. పచ్మర్హి జీవావరణ రిజర్వ్ ప్రాంతంలో గుర్తించబడిన మొత్తం రాక్ షెల్టర్లు 55. ఏ జీవులైతే అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయో వాటిని ఏమంటారు? అంతరించిపోతున్న జాతులు లేదా ఆపదలో ఉన్న జాతులు. సాత్పురా జాతీయ ఉద్యానవనంలో కనిపించే బరాసింగ్ జీవి, చిత్తడి జింక. ఇంకా మీరు లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి. సాత్పురా టైగర్ రిజర్వ్లో అనుమతించనివి: జంతువులను మేపడం, పట్టుకోవడం, జంతువులను హింసించడం, వేటాడడం, కట్టెలు, ఔషధ మొక్కలను సేకరించడం అనేవి ఈ సాత్పురా టైగర్ రిజర్వ్లో అనుమతించరు. అంతరించిపోతున్న లేదా ఆపదలో ఉన్న మొక్కలు, జంతువుల సమాచారాన్ని నమోదు చేసే పుస్తకం రెడ్ డేటా బుక్ లేదా రెడ్ లిస్ట్ బుక్ అని కూడా అంటారు. అది 8th క్లాస్ ఓల్డ్ టెస్ట్ బుక్లో ఉంటుంది. 1 టన్ను పేపర్ తయారు చేయడానికి అవసరమైన వృక్షాలు, పూర్తిగా పెరిగిన వృక్షాలు ఎన్ని అంటే, ఎన్ని అవసరమవుతాయంటే 17. 1 టన్ను పేపర్ తయారు చేయడానికి పూర్తిగా పెరిగిన వృక్షాలు ఎన్ని అవసరమవుతాయంటే 17. కాగితాన్ని ఎన్నిసార్లు రీసైక్లింగ్ చేసి వినియోగించవచ్చు? 5 to 7. సైబీరియన్ కొంగలు ఏ రాష్ట్రాలకు వలస వెళ్తాయి? రాజస్థాన్లోని భరత్పూర్, హర్యానాలోని సుల్తాన్పూర్ ప్రాంతాలకు వలస వెళ్తాయి. అడవుల పునరుద్ధరణ అనగా నాశనం చేయబడిన అడవుల స్థానంలో కొత్త మొక్కలను నాటడం. పక్షుల వలస అనేది ఒక సహజ ప్రక్రియ. వివిధ రకాల పక్షులు ఆహారం, సంతానోత్పత్తికి అనుగుణంగా మెరుగైన పర్యావరణ పరిస్థితులు, ఆవాసాలను వెతుక్కుంటూ ఎక్కువ దూరాలకు ప్రయాణిస్తాయి. దీన్నే పక్షుల వలస అంటారు. కొన్ని వలస పక్షులు వాటి ఆవాసాలలో విపరీత వాతావరణ పరిస్థితులను తప్పించుకోవడానికి ఎన్ని కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయి? 15,000 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయి. క్రింది వాటిని చదపరిచినట్లయితే, ఆసియా ఏనుగులు 65%, ఒక కొమ్ము గల ఖడ్గమృగాలు 85%, ఆసియా సింహాలు 100%. ఈ క్వశ్చన్ అయితే అర్థం అవ్వలేదు కదా. సో క్వశ్చన్ ఏంటంటే, ప్రపంచంలోని అడవి పులుల్లో సగానికి పైగా భారతదేశంలో ఉన్నాయి. దాంట్లో 65% ఆసియా ఏనుగులు, 85% గొప్ప ఒక కొమ్ము గల ఖడ్గమృగాలు మరియు 100% ఆసియా సింహాలు ఉన్నాయి. సో అందుకే ఇలా మీకు డైరెక్ట్గా బిట్ అయితే ఇచ్చేసాను. ప్రపంచంలోని 12 స్థూల జీవవన దేశాల జాబితాలో భారతదేశం ఏ స్థానంలో ఉంది? 6వ స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా 30 వాటిల్లుతున్న జాతుల్లో భారతదేశంలో ఎన్ని జాతుల జంతువులు ఉన్నాయి? 172. ప్రపంచంలోని మొత్తం 30 వాటిల్లుతున్న జాతుల్లో భారతదేశంలో ఎంత శాతం జంతువులు కలిగి ఉంది? 2.9%. తూర్పు హిమాలయాల్లోని హాట్స్పాట్ కేంద్రం ప్రపంచవ్యాప్తంగా ఆపదలో ఉన్న జాతులు 160. కొన్ని వలస పక్షులు వాటి ఆవాసాలలో విపరీత వాతావరణ పరిస్థితులను తప్పించుకోవడానికి ఎన్ని కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయి? 15,000 కిలోమీటర్లు. వాయు కాలుష్య కారకాలకు ఉదాహరణలు: కర్మాగారాలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, వాహనాల నుండి వెలువడే వాయువులు, వంట చెరుకు, పిడకలు, మండించడం, ఇవన్నీ వాయు కాలుష్య కారకాలకు ఉదాహరణలు. శ్వాసకోశ సంబంధమైన సమస్యలు, క్యాన్సర్ లాంటి వ్యాధులకు కారణమైన కాలుష్యం వాయు కాలుష్యం. పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలను పాక్షికంగా మండించడం వలన ఉత్పత్తి అయ్యే విషవాయువు కార్బన్ మోనాక్సైడ్. రక్తం యొక్క ఆక్సిజన్ వాహక సామర్థ్యాన్ని తగ్గించే విషవాయువు కార్బన్ మోనాక్సైడ్. ప్రపంచంలో 2 పొడవైన నదులు, నైలు, అమెజాన్. పొగమంచు వలన పిల్లల్లో తలెత్తే ఇబ్బందులు: ఉబ్బసం, దగ్గు, శ్వాస తీసుకోవటం. చమురు శుద్ధి కర్మాగారాలు ఈ వాయుపూరిత కాలుష్య కారకాలకు ప్రధాన వనరు.
నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్. సిఎఫ్సి అనగా క్లోరోఫ్లోరోకార్బన్స్. సిఎఫ్సీలు వీటిలో ఉపయోగిస్తారు రిఫ్రిజరేటర్స్, ఎయిర్ కండిషనర్, ఏరోసోల్ స్ప్రేలు. వాతావరణంలోని ఓజోన్ పొరను దెబ్బతీసేవి క్లోరోఫ్లోరోకార్బన్లు. తాజ్మహల్ కట్టడం యొక్క పాలరాయిపై పొరను నాశనం చేసేది ఆమ్ల వర్షాలు. ఈ దృగ్విషయాన్నే మార్బుల్ క్యాన్సర్ అని కూడా పిలుస్తారు. సిఎన్జీ అనగా కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. ఎల్పిజి అనగా లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. తాజ్మహల్ను రక్షించడానికి భారత సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు. సిఎన్జీ ఇంధనం వాడకానికి మారాలి, ఎల్పిజి ఇంధనం వాడకానికి మారాలి, సీసంలేని పెట్రోల్ వినియోగానికి మారాలి. చెట్లను నరకడం వల్ల గాల్లో దేని శాతం పెరుగుతుంది? కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరుగుతుంది. గ్లోబల్ వార్మింగ్నకు కారణము లేదా భూతాపమునకు కారణం ఏంటంటే అడవులు నరికివేత, గాల్లో కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరుగుదల. సముద్ర మట్టాల పెరుగుదలకు ప్రధాన కారణం గ్లోబల్ వార్మింగ్ లేదా భూతాపం. ఈ ప్రాంతాలకు చెందిన అధిక శాతం ప్రజలు భూతాపం అనే ఆపదలో చిక్కుకొని ఉన్నారు. ఆసియాకు చెందిన ప్రాంతాల్లో చాలామంది ప్రజలు భూతాపం అనే ఆపదలో చిక్కుకున్నారు. వీటిని కూడా హరిత గృహ వాయువులను కూడా పిలుస్తారు. కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, నీటి ఆవిరి. ఈ శతాబ్దం చివరికి భూమిపై ఉష్ణోగ్రత 8 డిగ్రీల సెల్సియస్ పెరగవచ్చు, 2 డిగ్రీల సెల్సియస్ పెరగవచ్చు. ప్రతి సంవత్సరం వన మహోత్సవం జరిగే నెల జూలై నెల. అంటే ఆ రోజు అనేక లక్షల మొక్కలు అయితే నాటుతారు. నీటిని కలుషితం చేసే హానికర పదార్థాలు మురుగు, విషపూరిత రసాయనాలు, సిల్ట్ లేదా రేణుపూరిత ఇసుక. నీటి నాణ్యతను కలుషితం చేసే పదార్థాలను ఏమంటారు? జల కాలుష్య కారకాలు. భారతదేశ ఉత్తర మధ్య తూర్పు ప్రాంతాల జల అవసరాలను తీర్చే నది గంగానది. ప్రకృతి కొరకు WWF చేసిన అధ్యయనం ప్రకారం ప్రపంచంలోని ఆపదలో ఉన్న నదులన్నీ 10 నదులు, దాంట్లో గంగానది ఒకటి. గంగానది కార్యాచరణ ప్రణాళిక అనే పథకం ప్రారంభించిన సంవత్సరం 1985. 2016లో భారత ప్రభుత్వం ప్రారంభించిన కొత్త పథకం క్లీన్ గంగా జాతీయ మిషన్, NMCG అనగా నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా. కాన్పూర్లో ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి? 5000 కంటే ఎక్కువ పరిశ్రమలు ఉన్నాయి. విషపూరిత రసాయనాలు ఆర్సెనిక్, సీసం, ఫ్లోరైడ్. ఒక చెరువు ఆకుపచ్చగా కనిపించడానికి గల కారణం ఆ నీటిలో అసంఖ్యాకంగా అభివృద్ధి చెంది ఉండేవి శైవలాలు. మురుగునీటిలో ఉండే బ్యాక్టీరియా, వైరస్లు, శిలీంధ్రాలు, పరాన్నజీవులు ఈ వ్యాధులకు కారణమవుతున్నాయి. కలరా, టైఫాయిడ్, పచ్చకామెర్లు. ఉష్ణజలం ఒక రకమైన కాలుష్యకారిణి. ఇది సాధారణంగా థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, కర్మాగారాల నుండి వచ్చే నీరు. ప్రపంచంలోని ఎంత శాతం జనాభాకు సురక్షితమైన తాగునీరు అందుబాటులో లేదు? 25%. సో ఇది టీచర్స్ 8th క్లాస్ బయాలజీ సంబంధించిన టోటల్ లెసన్ సంబంధించిన బిట్స్. 300+ బిట్స్ అని చెప్పాను, కానీ మోర్ దాన్ 400 ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఇండివిజువల్గా అయితే ఇవ్వట్లేదు, చాలా వరకు జతపరచడం అనేది చేస్తున్నాను. సో అక్కడ మీరు డివైడ్ చేస్తే చాలా ఎక్కువ బిట్స్ వస్తాయి. కంటెంట్ మరీ ఎక్కువగా ఉన్నట్టు మీకు అనిపిస్తే చదవాలనిపించదు, అందుకనే కొంచెంగా అయితే అక్కడ జతపరచడం అనేది కుదించి అయితే మీకు ఇస్తున్నాను. సో మన వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్ అయితే నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.